గురుభ్యో నమః. హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. సనాతన ధర్మం చాలా చాలా ఉన్నతమైనది. అందులో చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మనము జరిగినటువంటి జరగబోయేటువంటి స్థితిని మనము ఎన్నుకొని జాగ్రత్తలు పాటించడానికి అనేకమైనటువంటి సూచనలు చెప్పగలిగేటువంటి శాస్త్రం మన యొక్క సనాతన ధర్మంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఒకటి జ్యోతిష శాస్త్రం. దీని ప్రకారంగా కొన్ని కొన్ని విషయాల్ని మనం ముందుగానే తెలుసుకొని కొన్ని జరిగినటువంటి విషయాలు తెలుసుకొని దానికి పరిహారాలు. పరిహారం అంటే బ్రాహ్మడేదో దుబ్బి తినడానికి చేసేటువంటి పనులు కాదండి. మీకు మీరుగా కూడా చేసుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొన్ని కొన్ని శాస్త్రాల గురించి తప్పుడు మార్గాన్ని, అంటే శాస్త్రాల గురించి తప్పుడుగా చెప్పేటువంటి ప్రయత్నం. కొంతమంది రామాయణం గురించి విక్రయించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు, మేధావులు వాళ్ళు. మరి వారు ఆ మేధా విత్తనాన్ని మరి ఎలా సంపాదించలేదు, కానీ రామాయణాన్ని వక్రీకరించినటువంటి మహాను తల్లు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం మనం. మరి అటువంటి స్త్రీమూర్తికి రామాయణంలో ఎటువంటి తేడాలు కనబడే మనకు అర్థం కాలేదు. రామాయణం అంటే ఒక సోదరుడు, ఒక కొడుకు, ఒక తండ్రి, అనేక రకాల ఎలా ఉండాలో నడక నడవడిత నేర్పినటువంటిది రామాయణం. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది అనుకోండి. ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలు కొన్ని గత వారంలో మనము అమ్మాయి రజస్వర అయినప్పుడు, అంటే పుష్పవతి అయినప్పుడు ఏ వారాలు మంచివి ఏవి మంచివి కావు, దానికి పరిహారాలు ఏం చేసుకోవాలి, దానాలు చేసుకోవడం, ఏ నాలుగు ఆకుకూరలు దానం ఇవ్వడం ఇబ్బందా, నూనెలో మొహం చూడడం ఇబ్బందా, ఆ భగవంతుని నక్షత్రాధిపతి భగవంతుని స్మరణ చేసుకోవడం ఇబ్బందా, డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టి శాంతి చేసుకోండి, డబ్బు లేని వాళ్ళు ఆలయానికి వెళ్ళి నమస్కారం చేయండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదే, మనసు నిండా భగవంతుని యొక్క నామస్మరణ చేయండి, తద్వారా శాంతులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంటే అటువంటి శాంతి చేసినటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. ధ్యానం చేయండి, ధ్యానం చేసి మీరు దానం చేయండి, దానివల్ల మీకు శుభం కలుగుతుంది కదా. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకునే విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడినవే. ఇవేదో పుకిటి పురాణాలుగా మధ్యలో జొప్పించినవి కావన్న విషయాన్ని గుర్తించండి. మనం చెప్పుకుంటున్న విషయాల్లో పుష్పవతి అయినప్పుడు, అమ్మాయి రజస్వల అయినప్పుడు, అంటే ప్రథమ రజస్వల అయినప్పుడు ఉండేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది మన శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. అలాగే ఏ సమయంలో రజస్వల అయితే మంచిది, 24 గంటలు ఉంది మనకి, సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒక రోజు మనకి ఒక తిథి, ఉదయాత్ముదయం వారం, సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఒకటే వారం. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత సండే వెళ్ళిపోయి మండే వచ్చింది లేదండి, సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒకటే వారము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన ఫలితాలు చూసుకోవాలి. ఇప్పుడు మనకి రజస్వలైనటువంటి అమ్మాయి ఏ సమయంలో అయితే, అంటే పగటిపూట అయితే ఎలా ఉంటుంది, రాత్రిపూట అయితే ఎలా ఉంటుంది, దానికి పరిహారాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి ప్రాతకాలంలో, అంటే సూర్యోదయం నుంచి ప్రాతకాలం 2-3 గంటల వరకు, ఈ ప్రాతకాలంలో కనుక మనకి అమ్మాయి రజస్వలు అయితే చాలా మంచి మంగళప్రదమైనటువంటి స్త్రీమూర్తత్వం. అలాగే పూర్వాహ్నం అంటే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో పూర్వాహ్నం అంటారు దీన్ని. ఈ పూర్వాహ్నంలో ఉన్నప్పుడు దైవభక్తి సమానురాలు, అసలు దైవభక్తి విపరీత దైవభక్తి ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు బాగా చేస్తుంది, చాలా తీర్థయాత్ర చేస్తారు, చాలామంది తీర్థయాత్ర చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో రజస్వలై ఉంటారు స్త్రీమూర్తులు. ఆ యొక్క తీర్థయాత్రలందు ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది, ఏదో ఒక క్షేత్ర దర్శనం చేసుకుందాం, ఏదో వ్రతం చేద్దాం, యజ్ఞం చేద్దాం అనేటువంటి వ్యక్తిత్వము ఈ సమయంలో రజస్వలైన వారికి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం అంటే 1 గంట నుంచి 2:30 వరకు మధ్యాహ్న సమయం అనుకుంటే, ఆ 1 గంట నుంచి 3 గంటల వరకు దాదాపుగా సమయం అనుకున్నప్పుడు, మధ్యాహ్న సమయం అనుకున్న పుత్రవంతురాలు, పుత్ర సంతాన ప్రాప్తి బాగుగా ఉండేది, ధనప్రాప్తి బాగుంటుంది, ధనము సంపాదించేందుకు నేర్పరితనం ఉంటుంది, పొదుపైన వ్యక్తిత్వం ఉంటుంది, అమ్మాయికి పొదుపైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందుకొని ఉంటుంది. అపరాహ్నంలో అంటే దాదాపుగా 3 నుంచి అపరాహ్న సమయంలో మనం కనుక, అంటే 2 తర్వాత నుంచి అపరాహ్నం ఉంటారు, బట్ 3 తర్వాత నుంచి కనుక సాయంత్రం సూర్యాస్తమయం లోపు కనుక అమ్మాయి రజస్వలైనట్టయితే అనారోగ్యాన్ని తెచ్చుకుంటుంది. అల్పమైన వ్యక్తులతో అనవసరమైనటువంటి వివాదాలు పెట్టుకోవడం, అంటే తప్పుడు మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. వెంటనే నాకు మళ్ళీ కామెంట్ పెట్టి, అంటే మధ్యాహ్నం పుట్టిన వాళ్ళందరూ కూడా తప్పుడు పనులు చేస్తారా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేయకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది. అంటే
అది రజస్సులు అనేది మనకై మనం చేసుకునేది కాదు, అది అయాచితంగా రజస్సులు అవుతుంది. ప్రథమ రజోబిందు దర్శనం అంటారు దాన్ని. అది ఏ సమయంలో భగవంతుడు చెప్పలేడు. కాబట్టి జరిగినటువంటి రజస్సులైనటువంటి సమయాన్ని బట్టి మనం ప్లస్ ఆర్ మైనస్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అపరాహ్న సమయంలో కనుక ఈ రజస్సులైనట్టయితే కొద్దిగా దుష్టులతో సావాసం చేసేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది, అలాగే ఖర్చును నియంత్రించలేకపోతుంది. కాబట్టి భీతావహుడు కొన్ని పనులు చేసే అవకాశం, ధైర్యవంతురాలు మళ్ళీ ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది, రాజకీయ నాయకులైనటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే మనస్తత్వం ఉంది, కానీ నేనే గొప్పనటువంటి భావన కలిగి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఇంకా సాయంకాల సమయంలో అంటే 5:30 నుంచి తర్వాత అంటే సూర్యాస్తమయ సమయంలో సంధ్యసాలంలో కనుక అమ్మాయి రజస్సులైనట్టయితే అమ్మాయి కాస్త వివాహ సమయంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో ముందడుగు వేయడం, అంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట కన్నా కూడా తను వ్యతిరేకంగా ప్రవర్తించే తత్వము, తన ఇష్టానుసారంగా పరిభ్రమించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంటుంది. కాబట్టి సూర్యాస్తమయంలో ఈ రజస్సులైన వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉదయం పూట అంటే సూర్యోదయ సమయంలో, అలాగే సూర్యాస్తమయ సంధికాలంలో కనుక అమ్మాయి రజస్సులైతే ఎగ్జాక్ట్లీగా అక్కడ రజస్సులైనట్టు మాత్రం మనకి కొంత అమ్మాయికి అనేకమైనటువంటి భావాలు కలిగి ఒక రకమైనటువంటి విప్లవ భావాలు, అంటే సనాతన ధర్మం లేదు, దేవుడు లేడు అనేటువంటి వ్యతిరేకమైన స్థితిని కలిగించడం, తన ఇష్టరీతిగా ప్రవర్తించే తత్వం ఉంటుంది. ఎగ్జాక్ట్గా సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో సంధికాలంలో కనుక రజస్సులైతే కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే అర్ధరాత్రి పూట అంటే దాదాపుగా అర్ధరాత్రి అంటే 12 గంటలకి 12 నుంచి 12:30 మధ్యలో అర్ధరాత్రి అంటారు దాన్ని. ఆ సమయంలో రజస్సులైనప్పుడు కాస్త కళత్ర స్థానానికి కొద్దిగా ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిషేధి సమయం అంటే బాగా మనం నిద్రపోతాం కదా, అంటే 2 నుంచి 4 గంటల సమయం, చాలా నిషేధి సమయం అంటే బ్రహ్మ నిద్రపోయే సమయం అది. సో ఆ సమయంలో కనుక అమ్మాయి రజస్సులైనట్టయితే కొంతవరకు మనకి అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సూచన పనికిరానటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు మాట్లాడడం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మొత్తంగా మనకు తెలిసిన విషయం ఏంటి, పగటిపూట అత్యుత్తమ శుభయోగాలు కలుగున్నది, రాత్రిపూట రజస్సులైనప్పుడు మనకి దోషయుక్తమని తెలుస్తోంది. ఇది విషయాన్ని తెలుసుకోండి ముందుగా. స్వామి చిన్నపిల్లలకి ఆడపిల్లలు 11 ఏట 13 ఏట వాళ్ళకి రజస్సులైన విషయం తెలియదు కదా వాళ్ళకి, మరి పిల్లలు స్కూల్లో ఉంటారు లేదా ఇంకెక్కడైనా ఉంటారు, మరి ఎప్పుడు దాని కరెక్ట్ సమయం తెలియదు కదా మనకి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మాయి రజస్వల అయినప్పుడు వారికి తెలియకుండానే మరి ఎప్పుడు లెక్కెట్టుకోవాలన్న వ్యక్తులకి తల్లి ఎప్పుడైతే తన యొక్క కూతురు యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటుందో అదే సమయం లెక్క మనకి. తల్లి చూడడమే లెక్క. ఒకవేళ తల్లి ఊరికి వెళ్తండి, సాయంత్రం ఒకసారికి ఎవరు ఉండదు, పిల్లలు ఆడుతూ ఉంటారు, మరి అప్పుడు చూస్తే ఎస్ తల్లి ఎప్పుడైతే చూసిందో అది మాత్రమే లెక్కగా పరిగణించమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఆ సమయాన్నే పరిగణించుకోండి. ఆ తల్లి తెలుస్తోంది 1 గంట అయిందా 2 గంటలైందా తనకి ఆ అమ్మాయి యొక్క పరివర్తనతో ప్రవర్తనతో మనకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఆ ప్రవర్తన బట్టి తల్లి పలానా సమయంలో అయ్యుండొచ్చు చెప్తుంది. ఆ తల్లి చెప్పిన సమయాన్ని మనం లెక్క తీసుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలా మనకు తెలిసిపోతుంది. ఇది ఈ ఆ సమయాల్లో మనకి మరి దోషమైతే ఏం చెయ్యాలి అంటే ఇక్కడ కూడా చెప్పబడింది. తప్పకుండా మీరు ఆ యొక్క సమయానుకూలంగా బెల్లము దానం చేయాలి. అంటే 10 రాత్రులు అయిన తర్వాత రజస్సులైన తర్వాత 10 రాత్రులు అయిన తర్వాత 11వ రోజు శుద్ధి చేసి అమ్మాయికి మన స్థానాలు ఉంటాయి, 3వ రోజు స్థానమని 7వ రోజు స్థానమని 5వ రోజు స్థానమని ఇలా 9వ రోజు స్థానమని దొంగ స్థానమని కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆచారాలు తప్పకుండా పాటించండి. 10 రాత్రులు అమ్మాయి ఒక గదిలో మాత్రమే ఉండాలి. 11 రోజు శుద్ధి అవుతుంది. ఆ రోజు పుణ్యహవాచన చేసుకొని గృహశుద్ధి అమ్మాయి శుద్ధి చేసి అప్పుడు ఏ ఒక దోషంగా ఉన్నట్టయితే ఈ దోషాలు ఈ రాత్రిపూట రజస్సులైనట్టయితే అమ్మాయి పేరు మీద బెల్లము మరియు ఉలవలు మరియు ఎర్రని వస్త్రము అలాగే ఒక చెంబులో నీళ్లు పోసి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి, బీదవారికి అన్నదానం చేయండి. తప్పులా చేయడం వల్ల ఈ యొక్క సమయంలో ఉన్న దోషాన్ని హరించే అవకాశం ఉంటుంది, శుభకరమైన సంపన్న జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే తిథి వార నక్షత్ర యోగ కరణ లగ్న ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నిటిని బట్టి ఓవరాల్గా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అందుకే ఒక్కొక్కటిగా ఇస్తూ వెళ్తున్నాను. ఇవన్నీ అన్నింటినీ కంపేర్ చేసుకొని మీరు
ఎంత అనుకూలంగా ఉంది, ఎంత వ్యతిరేకతను చూసుకొని దాని తగినటువంటి పరిహారాలు చేసుకోవడమే. తప్పకుండా పిల్లలకి మంచి వృద్ధి కలిగి ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకుంటారని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.